గౌతమ మహర్షి కథ ఉన్నది దేవీ భాగవతంలో చివర చాలా అందమైన కథ అది కూడా ప్రపంచమంతా కరువు వచ్చింది కాటకం వచ్చింది వానలు లేవు పంటలు లేవు ఎండిపోతున్నాయి తింటానికి తిండి లేదు నదులలో నీళ్లు లేవు ఏం చేయాలా అంత కకావికలైపోతున్నారు కకావికలైపోతూ గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అక్కడ అంతా పచ్చగా ఉంది సస్యశ్యామలంగా ఉంది బాగా పంటలు పండుతున్నాయి అక్కడికి వెళ్ళారు అయ్యా మాకు ఆతిథ్యం ఇవ్వు కాళ్ళ మీద పడ్డారు కొన్ని వేల మంది వెళ్ళారు అక్కడికి కాళ్ళ మీద పడ్డారు ఏం కావాలి మీకు ఆహారం కావాలి అన్నం కావాలి నీళ్లు కావాలి కరువు వచ్చింది ఎక్కడా బతకలేకుండా ఉన్నాము అయినా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉండండి మీరు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు అయితే అంతమందికి పెట్టగల పంట ఏం లేదు ఆయన దగ్గర ఆశ్రమంలో ఆయన గాయత్రీ మాతను ధ్యానించటం మొదలుపెట్టాడు ధర్మరాజుతో మార్కండేయుడు చెబుతాడు రోజు గాయత్రి చేయనాయన నేను రక్షిస్తుందా దేవత సహస్ర పరమాం దేవీం శతమధ్యాం శతామరాం సావిత్రీం జప కౌంతేయ సర్వ పాప ప్రణాశినీం రోజు వెయ్యన్నా చేయవయ్యా పూ లేదు వెయ్యి చేయడానికి టైం లేదండి ఒక వందన్నా చెయ్యి కష్టమండి అడవిలో తిరుగుతున్నాము అసలు తీరిక ఉండటం లేదు ఎప్పుడు దుర్యోధన వచ్చి కొడతాడో ఏం జరుగుతుందో ఇదిగా ఉందండి పోనీ కాస్త 10 సార్లు అన్నా అనుకో సహస్ర పరమాం దేవీం శతమధ్యాం శతావరాం సావిత్రీం జప కౌంతేయ సర్వ పాప ప్రణాశినీం సర్వ పాపములను పోగొడుతుందయ్యా దేవత అని మార్కండేయుడు చెప్తే ధర్మరాజు యథాశక్తి చేశాడు అనుకోండి గౌతమ మహర్షి గాయత్రీ మంత్ర సిద్ధుడైనటువంటి వ్యక్తి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాడు పూజా మందిరంలో కూర్చున్నాడు అమ్మవారిని ధ్యానించటం మొదలుపెట్టాడు అమ్మా ఆపద వచ్చింది తల్లి కష్టం వచ్చింది వేల మంది అతిథులు వచ్చినారమ్మా ఏం చెయ్యాలా వీళ్ళందరికీ ఏదో నా దగ్గర ఉన్న ధాన్యంతో ఒక పూట పెట్టొచ్చు కానీ పోషించాలి వీళ్ళను వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో వచ్చిన వాళ్ళని మీరు ఎన్నాళ్ళు ఉంటారని అడగలేంగా లేకపోతే ఇప్పుడైతే తెలివిగా అడుగుతారు వాట్ ఈస్ యువర్ టూర్ ప్రోగ్రామ్ నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు అని అర్థం అడగలేడు కదా ఆయన అడగలేక అమ్మని అడిగాడు ఎవరిని అడుగుతాడు అమ్మని అడిగాడు అడిగితే ఆయన నీకు అక్షయ పాత్ర ఇస్తున్నాను దీంట్లో నుంచి కావలసినంత ఆహారం వస్తుంది ఎంత వచ్చినా అక్షయంగా ఉంటుంది ఎన్నాళ్ళైనా సరే ఎంతకాలమైనా సరే ఈ అక్షయ పాత్ర నుంచి వాళ్ళందరికీ ఆహారాలు సృష్టించి పెట్టు అన్నది తల్లి గాయత్రి హాయిగా విందులు జరుగుతున్నాయి పంచపక్ష పరమాన్నములతో భోజనాలు సాగుతున్నాయి రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి గౌతముడి యొక్క కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది మహాన్నదాత ఎంతమంది వచ్చినా అన్నం పెడుతున్నాడు అని చెప్పి దేవలోకం దాకా వెళ్ళింది ఆయన కీర్తి అందరూ వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు స్వామి నువ్వు చాలా గొప్పవాడివయ్యా మంచి పని చేస్తున్నావు మహానుభావుడిని అందరూ కీర్తిస్తున్నారు ఆ కీర్తిస్తుంటే రోజు విని 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 వీళ్ళకు ఇతడికి ఇంత కీర్తి వస్తున్నది ఏమిటి అని వీళ్ళకు చాలా బాధ కలుగుతున్నది రోజు అన్నం తింటున్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అనిపిస్తున్నది ఇంతలో వానలు పడ్డాయి అన్ని చోట్ల పంటలు వచ్చే అవకాశం ఏర్పడింది ఇంకా వెళదాం మనము అని అనుకున్నారు వెళదాం కానీ ఇతడి ఇంత కీర్తిని భరించలేకుండా ఉన్నాం మనం ఏదన్నా చెయ్యాలి మనము తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కృతజ్ఞులు కృతజ్ఞగ్రాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః పొద్దున్నే లేవంగానే సూర్యుడిని స్తోత్రం చేయండి ఆయన కృతజ్ఞగ్రుడు కృతజ్ఞులను చంపుతాడు సూర్యదేవుడు అని చెప్పి ఆ కృతజ్ఞత వచ్చింది వాళ్ళ మనస్సులో వాళ్ళు ఒక ముసలి ఆవును తీసుకొచ్చారు కదిలిస్తే పడిపోయేటట్టుగా ఉంది ఆ ఆవును తీసుకొచ్చి మాయాశక్తి వాళ్ళ దగ్గర కొంత శక్తి ఉన్నది ఆ మాయాశక్తితో
గౌతమ యొక్క ద్వారం దగ్గర పెట్టారు దాన్ని అది అరవటం మొదలుపెట్టింది ఆకలైతున్న దానికి అరుస్తున్నది గౌతముడు లోపల నుంచి చూశాడు పూజ చేసుకుంటున్నాడు ఎక్కడికి ఆవు ఇంత అరుస్తున్నది ఆ పూజకు ఇబ్బందిగా ఉన్నది అవతలికి పోతే బాగుంటుంది అనుకుని అప్పో అన్నాడు పోలే చేతిలో ఒక దర్భ ఉన్నది దర్భ అంటే మీకు తెలుసు పొడుగాటి గడ్డి పరక ఆ దర్భను దాని మీదకి వేశాడు అదేం కర్ర కాదు రాయి కాదు ఏమి కాదు ఆ దర్భ తగిలిందే చచ్చింది చేసిన మాయ మోసం దర్భ తగిలి చచ్చిపోయింది ఆవు అందరూ హాహాకారాలు చేశారు మహర్షి గోహత్య చేశాడు మహర్షి గోహత్య చేశాడు అని చెప్పి ఆయన పాపం దిగ్భ్రాంతి చెందాడు ఇవాళ కూడా గోవధ చేసేవాళ్ళు ఉన్నారు గోమాంసం తినేవాళ్ళు ఉన్నారు ఆ మధ్య ఒక 6 నెలల 7-8 నెలల కింద ఒక వ్యాసం వచ్చింది గోవులను ఎలా చంపుతారు అని చెప్పి గోవులను ఎలా చంపుతారు దీంట్లో ఒక మాంసాహారులైన వ్యక్తులకు తెలుస్తుంది చచ్చిన జంతువు యొక్క మాంసం కంటే బతికిన జంతువును చంపితే రుచి ఎక్కువ బతికిన జంతువును చంపి తింటే రుచి ఎక్కువ కానీ న్యాచురల్గా చచ్చిపోయింది అనుకోండి ఆ చచ్చిపోయిన దాని మాంసం అంత రుచిగా ఉండదు టా మరి టా అని అనాలి కదా గోవు యొక్క మాంసం చాలా కొన్ని 1,000,000 మంది తింటున్నారు విదేశీయులే కనుక దాన్ని కూడా రుచిగా చేయాలి అని చెప్పి ఏం చేస్తున్నారు అని అంటే గోవును తీసుకొస్తారు సగం మెడ నరుకుతారు నరికి అది నెత్తురు గారుతూ ఉంటుంది ఇంకా సాగదు సావనివ్వరు పూర్తిగా దాన్ని చెక్క సుత్తులతో వెడల్పాటి చెక్క సుత్తులతోటి దాన్ని కొడతారు అది ఆక్రోశిస్తూ ఉంటుంది చెక్క సుత్తులతో కొట్టేటప్పటికి ఎర్ర పడుతుంది చర్మంతో సహా మొత్తం అప్పుడు చర్మాన్ని ఒలుస్తారు బతికుండగా ఒలుస్తూ ఒలుస్తూ ఉంటే చచ్చిపోతుంది అప్పుడు దాని మాంసం తీస్తారు దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆహారానికి పంపిస్తారు ఇలా జరుగుతున్నది రుచిగా ఉండేట్లు చేయటం కోసం అంటే హింసించి 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 చంపటం అని చెప్పాయి మీలో అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైన్స్ చదువుకున్న వాళ్ళు ఆధునికమైన విద్యలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు 1995లో వరల్డ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది మాస్కో దగ్గర భారతదేశం నుంచి 3 రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు సైంటిస్ట్స్ మదన్లాల్ బజాజ్ మహమ్మద్ ఇబ్రహీం అండ్ విజయపాల్ సింగ్ ఈ 3 భారత ప్రభుత్వం తరఫున మాస్కో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సైంటిస్ట్ దానికి వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు 3 కొంతమంది వెళ్ళి ఉండొచ్చు ఈ 3 కలిసి ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు అక్కడ ఇట్స్ ఎ రికార్డెడ్ థింగ్ ఏమిటి ఆ రీసెర్చ్ పేపర్లో ఉన్న అంశం ఏంటంటే ఫిజిక్స్ చదువుకున్న వాళ్లకు తెలుసు సౌండ్ వైబ్రేషన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అప్పుడప్పుడు ఆ కాంగ్ మోగించేటట్టు అయితే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో ఆ వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ ఎంతో వాటి యొక్క వాటి కొలిచే పద్ధతులు యంత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళు ఏమన్నారంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ప్రపంచంలో చాలా హింస జరుగుతున్నది జంతువులను చంపుతున్నారు మనుష్యులు యుద్ధాలలో మరణిస్తున్నారు ఈ మరణిస్తున్న మానవులు మరణించే వేళ చేసిన ఆక్రోశం ఈ జంతువులు చంపబడుతూ ఉన్న వేళ చేసేటువంటి ఆక్రోశం ఈ ఆక్రోశములో నుండి పుట్టేటువంటి నాద తరంగములు ఎక్కడికి పోవు అవి ప్రకృతిలో నిలవ ఉండవి ఈ నిలవ ఉన్న తరంగాలు ఏం చేస్తుంటవి అని అంటే అవి డిశ్చార్జ్ కావు అవి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదములను సృష్టిస్తూ ఉంటవి ఇవాళ సునామీలు రావటానికి ఉప్పెనలు రావటానికి భూకంపాలు రావటానికి ఇది కారణము అని వాళ్ళకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది ఎంతవరకు ఎంతమంది విన్నారో తెలియదు కానీ ఆ సైన్స్ జర్నల్ యాదృచ్ఛికంగా చదవటం మూలాన నా దృష్టికి వచ్చింది ఇలా ఉంటుంది హింసా ప్రవృత్తి గౌతముడు గోహత్య చేశాడు అందరూ ఆక్రోశించారు ఆయన్ని విలేశారు
ఏం చేస్తాడు పాపం చాలా బాధ కలిగింది అందరూ వెళ్ళిపోయినారు వెళ్ళేశారు నువ్వు ఈనాటి నుంచి నేను వెళ్ళేస్తున్నా మేమెవరం ఇక్కడ ఉండం మీ ఇంటికి ఎవరు రారు అన్నారు అయిపోయింది ఆయన మళ్ళీ గాయత్రిని ఆరాధించాడు తల్లి నాకు ఇటువంటి ఆపద వచ్చింది ఏం చేయమంటావమ్మా నన్ను నాలో తప్పేం లేదు నాలో తప్పేం లేదు అంటే ఆమె నవ్వుతూ అన్నది నాయన నేను దాన్ని ఏదో చేస్తాను వాళ్ళని అడుగు ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటని వాళ్ళని అడుగు ప్రాయశ్చిత్తం లేకుండా తప్పు లేదుగా మన ధర్మశాస్త్రాలలో ఏ ప్రదానికి ఏదో ఉంటుందిగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏదో అపచారం జరిగిందని మీరంతా అంటున్నారు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో మీరే చెప్పండి మీరేం చెబితే నేను ఆ ప్రాయశ్చిత్తం స్వీకరిస్తాను అన్నాడు గౌతముడు ఆలోచించారు వాళ్ళు ఇప్పుడు బాధ్యత వాళ్ళ మీద పడింది మన ఇంగ్లీష్ లో అంటారు ది బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్ అని చెప్పి అట్లా అప్పుడు అందరూ వాళ్ళు సమావేశమై ఆలోచించి ఆలోచించి ఈ భూమి అంతా కూడా కరువు కాటకాలతో ఇబ్బందిగా ఉన్నదయ్యా నీవు ఆకాశం నుంచి గంగను తెప్పించి ఒక నదిని సృష్టించి ఈ ప్రాంతం అంతా పారిస్తే భూమి సస్యశ్యామలం అవుతుంది కాబట్టి నీవు గంగను తీసుకురావాలి అన్నాడు ఇప్పుడో భగీరథుడు తీసుకొచ్చాడు గంగను మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు సరే అన్నాడు ఇంక వేరే వాళ్ళు ఇంక వేరే ఇంకేం ఒప్పుకోలేదు ఇది చేసి తీరాలన్నారు అప్పుడు మళ్ళీ గాయత్రిని గురించి తపస్సు చేశాడు తల్లి ఇలాంటి ఇబ్బంది వచ్చిందమ్మా ఏం పర్వాలేదు నాయన గంగను తెప్పిద్దాం అన్నది ఆమె యొక్క అనుగ్రహం వల్ల శివుని యొక్క జటాజూటములోని ఒక పాయ నుండి మరొక్క పాయ గోదావరిగా కిందికి వచ్చింది అందుకే గౌతమీ గంగ నీకు స్వాగతము తల్లి గౌతమీ గంగ అని అంటారు దాన్ని ఆ గౌతమీ నది గోదావరి నది అది ఆ రకంగా గౌతముని చేత సృష్టించబడింది ఇలా గాయత్రీ దేవి యొక్క మహామహిమ అద్భుతమైనటువంటి మహిమ